పెద్దయ్య మీద కేసు పెట్టిన సర్వే ఆఫీసర్ ఈడా అన్న. ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్న మీ అన్న ఆశయ కోసం పేదవాళ్ల భూములు కబ్జా చేయడం తప్పు కదండి. కబ్జా చెయ్యడం తప్పని రాజ్యాంగంలో రాసుందా? మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా. ఎదిరించిన వాడిని భయపెడుతున్నా. తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నా. పొలాలు పోయిన వాళ్లే తలవంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా? దొరబాబు, పెళ్లికెళ్ళాలరా? ఎళ్ళరా. నేను కాదు, నువ్వు. నేనా? మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్లిరా, నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. నేను అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. మీరా యదవ సచ్చినోడు, పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. అయి బాబోయ్, బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు ఆడుతున్నారండి. సర్లే, వెళ్తానులే బామ్మ. వెళ్తావు కదా, నా బంగారు తండ్రి. దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దొరబాబు, రాగాని పువ్వు ఇచ్చేట్నేంట్రా? ఈ పువ్వు ఆ పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వు పువ్వే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరామ్, దొరబాబు గారు దగ్గరుండి చూసుకో. నేను పెళ్ళికొడుకు నా గంగిరెద్దున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినా, మంచి నీళ్ళు కూడా తాగినా, తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినా. పందిరి ఆడ దాడుతాడ, ఏదో మొదలు కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్ళికొడుకు గారు, మీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూర్యబాబు. నమస్కారం. పెళ్ళికొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి, ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పు అంటారు గురువు గారు. తప్పు కానే కాదు, అర్థం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే, పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడా. డబ్బులు ఎంత ఉన్నాయి? మా ఎత్తరి కట్నం మొత్తం ఉందండి. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉంటుంది గురువు గారు. ఊడు ఉండి ఉపయోగం లేనట్లు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెళ్ళించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలోటు కదా. అల్లుడు ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అంటే మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారు. ఇటు బామ్మకి మాట ఇచ్చాం కదరా. దొరబాబు, సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగబోతున్న తాగొద్దురా అంటే మారుతాడా? పైగా ఏం తాగునోడు ఎర్రి కొడుకు అని చెప్పాడు కదా. అంతేనటండి సార్. ఆచార్యం ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి, పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా, వన్ మినిట్ ప్లీజ్. బస్సు సూపర్ అండి. ఏం బస్సు, ఈ పెగ్గ ఉన్నా కూడా ముందే పింది నది అవసరం చెప్తారా? మిస్టర్ చరణ్, చరణ్, ఇది విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలకు సంబంధించిన చిహ్నం. ఛాన్సే లేదు సార్, ఇవి గోదావరి తీరంలో తవ్వకాల్లో దొరికాయి. ఎక్కడ విజయనగర సామ్రాజ్యం, ఎక్కడ గోదావరి తీరం? అయినా కృష్ణదేవరాయ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్? ఉంది, నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. అసలు ఆయన చరిత్ర గురించి నీకెంత తెలుసు అని చూడు. కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ స్థల మహత్యం, కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవర్ ఉంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా.
మరి దేవరాయల తరువాత అనతికాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది? వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానుకున్న పవర్ పోయిందా, లేక కారణం కాలంపైకి నెట్టేద్దాం? చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగర లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పెద్దయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ, ఎప్పుడు వచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాడిని తెలుగులో పిహెచ్డి చేయిస్తున్నానండి. అవతల వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిది. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి. అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. అమ్మా స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగా, వెళ్ళిరా. అబ్బా ఏంటి బామ్మ, పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటే రా మార్గం. బాగున్నారమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడు పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయం అమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం. చూడరా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిది నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాడు. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా, నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. పురే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చెప్పాడు బాబు దొరబాబు. ముసలిదే చాలా పిచ్చిదిరా పాపం, నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది. నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పిట్టెవర్రా. పాతోళ్ళకి నువ్వు ఎందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది కర్మరా. కొత్త పెట్టేవర్రా, దానికంటే ఇదే బాగుందిరా. అర్రే దీని చూస్తుంటే జ్యోతిలక్ష్మి జయమణి గుర్తొచ్చేస్తున్నారా? రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలని కనుక్కో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మేమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరింగ్ చేశాడు. ఈ ఆ సరిపోద్దా? అదే కట్లగల్లే. అల్లుడు తెచ్చేసా? తెచ్చాడురా, పాప తెచ్చింది పాపన కదా ఇన్ఫర్మేషన్. జాగ్రత్త కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దరు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్
అమ్మాయి పువ్వులా ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటారు. అమ్మాయి బళ్ళో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడు అంత తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళో దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు వెల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్లు చూడడానికి మనం అడిగింది పెళ్లికా? గోకడానికే కదా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్తక నీళ్ళు ఉన్నాయి. నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరవ కూడా ఇజ్జతకి సవాలు. కాలికి గజ్జిలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు.